కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు బిడ్డ సివిల్స్ లో సత్తా చాటాడు. జమ్మికుంట మండలం కాపిలపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్ రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. పదవ తరగతి వరకు జమ్మికుంటలోని కాకతీయ స్కూల్లో చదివిన సాయినాథ్ హైదరాబాద్ నలంద కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివి ఢిల్లీలోని వాజీరం రవి కోచింగ్ సెంటర్లో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. 2016లో ఎఫ్సీఐలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం సాధించి నాలుగో ప్రయత్నంతో 480వ ర్యాంక్ సాధించాడు. దీంతో సాయినాథ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సాయినాథ్ రెడ్డి, మేము చాలా చిన్న స్థాయి నుంచే మాకు అగ్రికల్చర్ ల్యాండ్ కూడా బాగాలేదు. మామూలు భూమితో కూడా మేము కష్టపడి పంటలు తీసి ఖర్చులు మా పిల్లలకు ఇద్దరు బిడ్డలు మా కొడుకు వాళ్ళను ఇద్దరు బిడ్డలను పీజీ చేయించి వాళ్లకు మ్యారేజీలు చేసి తర్వాత మా కొడుకును కూడా ఐఏఎస్ కావాలని ఎంత 5-6 సంవత్సరాల నుంచి కూడా పట్టుదలతోని వెనుకాడకుండా మాకు అందరు సపోర్ట్, బ్యాంక్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. మా అగ్రికల్చర్ ల్యాండ్ను మొత్తం డెవలప్మెంట్ లోన్ కింద పెట్టి కూడా డబ్బులు తీసుకున్నాం. మామూలుకి చాలా హెల్ప్ అయింది. ఈరోజు ఇట్లా వచ్చినందుకు మేము చాలా గర్వంగా ఉంటున్నాం. మా పిల్లలు మంచిగా చదివేయాలని చదివించినాం. ఇద్దరు బిడ్డలు పీజీ చేసారు. మా కొడుకు సుధా మంచిగానే చాలా కష్టపడి చదివిండు. ఎఫ్సైలో చదువు జాబ్ వచ్చినా కానీ ఐఎస్ రానని 5 సంవత్సరాలు బట్టి ఢిల్లీలో 3 సంవత్సరాలు ఉండి సుధా బాగా కష్టపడి చదివిండు. మేము సుధా కష్టపడి చదివించినాము. మాది కాపులపల్లి అనే ఒక చిన్న గ్రామం. మా ఊరికి రోడ్డు సౌకర్యాలు కానీ బస్సు సౌకర్యం కానీ ఇప్పటికీ కూడా లేదంటే చాలామంది ఆశ్చర్యపోవచ్చు. అండ్ నేను ఇక్కడే 1st 2nd క్లాస్ ఇక్కడే చదువుకున్నా. మా ఫ్యామిలీలో 1st జనరేషన్ మాదే చదువుకోవడంలో. స్కూలింగ్ అంతా నేను కాకతీయ స్కూల్లో 10th క్లాస్ వరకు చదివిన తర్వాత ఇంటర్మీడియట్ నలంద కాలేజీలో చదివాను. ఆ తర్వాత వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శంషాబాద్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ 2012లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అప్పుడే 2012లోనే నేను ఇంజనీరింగ్ అయిపోయే స్టేజ్లోనే సివిల్స్కి ప్రిపేర్ కావాలని ఫిక్స్ అయ్యి ఉండే నిర్ణయం తీసుకున్నా. తర్వాత ఢిల్లీకి వెళ్ళి వాజీరామ్ అండ్ రవిలో కోచింగ్ తీసుకున్నా. ఒక 1 ఇయర్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడే ఉండి ప్రిపేర్ అయ్యా. 2016 జూన్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు అందులోనే వర్క్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 480 ర్యాంక్ వచ్చింది. ఇంకా మళ్ళీ అటెంప్ట్ ఇచ్చి ఐఏఎస్ కావాలనేది ఇంకా నేను ట్రై చేస్తాను. ఏ సర్వీస్ వచ్చినా కూడా నేను ఆ సర్వీస్కి నా వంతు కృషి నేను చేస్తాను. ఖచ్చితంగా సమాజానికి ఎంతో కొంత మేలు అయితే నేను నా తరఫున 100% చేస్తానని నేను అనుకుంటున్నా. ఈ జర్నీలో నాకు సపోర్ట్ ఇచ్చిన మా పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్, మా అక్కలు బావలు అండ్ మై ఫ్రెండ్స్, వీళ్ళందరికీ కూడా నేను వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్.